ప్లీజ్ సబ్స్క్రైబ్ వల్గర్ న్యూస్. వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పిన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. తర్వాత కూడా మరుసటి రోజు 14వ తేదీన మేము దగచర్లో పోతుంటే దగచర్ల కింద 144 సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని ఆ ప్రాంతం పార్లమెంటు సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అన్నను మరి 144 సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట. వాళ్ళ 300 మందితో పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్ట్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా, మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంది? కోట్ల రూపాయలు తీసుకుపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటకు జైలు పోకుండా ఇంట్లో బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్లలోకి పోయి కోట్ల రూపాయల వల్ల చేతుల్లో పెట్టి మీ భూముల ముందు ఎమ్మడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేపించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు. ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం. నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎమ్మెల్యేగా చేస్తే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనేటటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు గెలిచిన వెంబడే ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ చెప్పి మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి మమ్మల్ని కాపాడాలని మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో ఒక నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పినాం అన్నాడు. ఈరోజు ఫార్మా కంపెనీ మీద మీకు అంత పట్టుదల ఎందుకని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీకెందుకంత ప్రేమ ఫార్మా కంపెనీ మీద అడుగుతున్నా? గ్రామాల్లో రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఫార్మా కంపెనీల మీద పెట్టించాలనేటటువంటి ప్రేమ మీకెందుకు, అంత కోరిక ఎందుకు? ప్రజల యొక్క ఆకాంక్షను కాదని వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఈరోజు వాళ్ళకున్న భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల కంటే ఎక్కువ లేవు వాళ్ళకున్నటువంటి భూములు. దాంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు దాంట్లో. మరి ఈరోజు వాళ్ళు అడుగుతున్న ఫార్మా కంపెనీలో మీరు ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు, భూమికి పైసలు ఇస్తామంటున్నారు, మాకు ప్యాకేజీలు ఇస్తామంటున్నారు, కానీ ఆ ఫార్మా కంపెనీలో రేపు పొద్దున మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తే రేపు మమ్మల్ని కాపాడే నాదుడెవడు? మా జీవనాధారాన్ని మొత్తం మేము కోల్పోతాం, మా భూమి పోతే మాకు బతుకు తెరవే భూమి అమ్మని నమ్ముకొని మేము బతుకుతున్నాం అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి ఆ రైతుల యొక్క ఆవేదన మీకెందుకు అర్థమవుతలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. మీకెందుకు అంత ఫార్మా ముఖ్యమనిపిస్తుంది? ఓటు వేసినటువంటి నిన్ను గెలిపించిన ప్రజలకంటే నీకు ఆ ఫార్మా కంపెనీ ఎందుకంత ముద్దు అని అడుగుతున్నా నేను. ఏమంత ముఖ్యం మీకు ఆ ఫార్మా కంపెనీతో మీకున్నటువంటి సంబంధాలు ఏమి? దేనికోసం అంత పట్టుదల? ఓటు వేసినటువంటి ప్రజలు మనకు ముఖ్యమా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి మనం అవసరం ఉందా? కీడు చేసేటటువంటి అవసరం ఉందా? ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వాళ్ళ మీద అంత దౌర్జన్యాలని చేస్తూ ఉన్నారు? మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాదు, వలస వచ్చిర్రు కొడంగల్కి. కొడంగల్లో మీరు పుట్టింది కాదు, పెరిగింది కాదు ఆ ప్రాంతం. ప్రజలు అక్కడ ఏదో నమ్మి ఓటేసి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అయితే మాకు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి మాకు పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి, పేదవాళ్లకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊళ్ళకు రోడ్లు వస్తాయి, మా పిల్లలకు చదువులు కాలేజీలు ఇవన్నీ కూడా డెవలప్ అయితే అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీ యొక్క అభిలాష మేరకు అక్కడ మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు నెరవేర్చుకొని ఇంకే మీరెవరో మీకు కావాల్సిన వాళ్ళక కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ పేదల కడుపుల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయండి. వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనవసరంగా అన్యాయంగా వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. రైతులని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా జైల్లో పెట్టిండ్రు. ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పాల్గొన్నారో వాళ్ళందరినేమో పేరున ఇంటికెళ్ళి తీసి ఇంటికి పంపించిండ్రు. ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఏకమైన ఆగ్రవేశాలకు గురైపోయి ఆ సంఘటన జరిగితే ఆ సంఘటనను సమీక్షించుకొని ఆసారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా రాజకీయం చేసి ఇక్కడ ఏదో అడ్డుకుంటుందనేటటువంటి ఒక సినిమా చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా తెస్తానేటటువంటి ఒక మొండితనానికి పంతానికి ఈరోజు మీరు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. పంతాలు కాదు, ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆకాంక్షల లక్ష్యంగా పనిచేయాలి ముఖ్యమంత్రి గారని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈరోజు సంబంధం లేని వాళ్ళంతా తీసుకొచ్చి మీరు లోపల పెట్టిన ఒక్కొక్కరితో మాట్లాడినాం వాళ్ళ గోడ వింటుంటే గుండె వాళ్ళ గుండె కోత వింటుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క ఉసురు పోసుకోవద్దండి. పేదల ఉసురు పోసుకోవద్దు,
పేదల ఉసురు పోసుకొని కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయిండు. మీరు అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది, అప్పుడే పేదల ఉసురు పోసుకుంటున్నారు. పేదల ఉసురు పోసుకోవద్దు. ఇప్పటికే మూసీలో మీరు కూలగొట్టిన ఇండ్ల దగ్గర పేదవాళ్ళు దుమ్మెత్తి పోసిండ్రు, శాపనార్థాలు పెట్టిండ్రు. పేదల శాపాలకు గురి కావద్దు. పేదల శాపాలు ఏమాత్రం కూడా అవి శాపాలే నిజమైపోతాయి తర్వాత, ఆ శాపాలకు గురి కావద్దు. దయచేసి ఎంబడి ఆ రైతులని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఈరోజు ఏ విధంగా హింసించిండ్రో, ఏ విధంగా కొట్టిండ్రో పోలీసులు. వాళ్ళు గర్భిణీ స్త్రీ, భార్య నా భార్య గర్భిణీ ఉందంటే కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిండ్రు. అమ్మ నా భార్యను చూసుకునే వాళ్ళు ఇంటి దగ్గర అని ఏడుస్తున్నాడు. ఒక ముసలాయన ఉన్నాడు, అమ్మ నేను ఏం చేసలేదు అని తీసుకొచ్చి లోపల పెట్టానని ఏడుస్తున్నాడు. ఎంతోమంది యువకులు మేము అసలు ఆ రోజు ఊర్లోనే లేము, మా మీద అనవసరంగా ఈరోజు కక్ష కట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టిండ్రని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు, రోదిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మా భూములు మాత్రం మేము ఇవ్వమనేటటువంటి గట్టి పట్టుదలతో రైతులు మాట్లాడుతూ ఉన్నారు. అదైనా మీ కండ్ల కనపడదా? అదైనా మీకు అర్థం కాదా వాళ్ళ బాధ? రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క అహంకారాన్ని నియంతృత్వాన్ని వీడాలి. ఎంబడే విడనాడాలి. ఎంబడే రైతులనంతా కూడా ఎట్టి ఏ విధంగా బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళ గ్రామాలకు పంపించాలి. వాళ్ళ పొలాలను ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకోకుండా వాళ్ళని మీరు ఒప్పించగలిగితే ఒప్పించండి, ఒప్పించి తీసుకోండి. వాళ్ళకి అన్యాయం జరుగుతుందో, ఏ విధంగా లాభం చేస్తే వాళ్ళ జీవితాలను ఏ విధంగా మీరు పునరుద్ధరిస్తారో చెప్పండి. వాళ్ళని ఒప్పకుండా తీసుకోండి భూములు, కానీ బలవంతంగా తీసుకోవడం సమంజసం కాదని చెప్పి సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆయా గ్రామాల రైతుల వెంబడి ఉంటుందని, వారికి అండగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.